బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. బీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఇక ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. బీఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందిందిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 గంటల వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కొకాయిన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి అధికంగా ఉన్నట్లుగా బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాసున్న కారును సైతం లభ్యమయ్యాయి. అలాగే ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ సినీ ప్రముఖులు ఎవరన్న విషయం మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. బీఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. ఇక రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఎన్నికలు పూర్తయిపోయాయి, సో ఇంకందరూ కూడా రిలాక్స్ మూడ్లోకి వెళ్లారనే చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవడం, ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ పార్టీలోకి ఆంధ్రప్రదేశ్ అండ్ మోర్ ఓవర్ తెలంగాణ బెంగళూరు ఈ మూడు ప్రాంతాలకు చెందినటువంటి ఎక్కువ మంది ఈ పార్టీలో పాల్గొన్నారు. అసలు ఎవరు ఈ పార్టీ నిర్వహించింది, ఎవరు ఈ పార్టీకి సంబంధించి మొత్తం అక్కడ పాల్గొన్నటువంటి సినిమా రంగం, టీవీ రంగానికి, సీరియల్ కు సంబంధించినటువంటి ఆర్టిస్టులు ఎవరు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడిప్పుడే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందని చెప్పచ్చు. బెంగళూరులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఒక ఫామ్ హౌస్, సో ఆ ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ లోనే ఈ పార్టీ అంతా కూడా జరిగింది. అయితే ఈ పార్టీలో ఎండిఎంఏ తో పాటు కొకెయిన్ కూడా వాడినట్లుగా అయితే స్థానిక పోలీసులు ఐడెంటిఫై చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బెంగళూరుకు చెందినటువంటి 100 మందికి పైగా ఈ పార్టీలో అయితే పాల్గొనడం జరిగింది. ఈ 100 మంది ఎవరు అనుకుంటే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర బెంగళూరుకు సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులందరూ కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. పార్టీలో సుమారుగా కూడా 25 మందికి పైగానే యువతలు దొరికినట్టుగా తెలుస్తుంది. మరి అలా పోలీసులకు దొరికినటువంటి ఆ 25 మంది యువతులు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు కొంత కీలకమైనటువంటి పర్సన్సే. వాళ్ళని అదే పనిగా మాట్లాడుకొని ఈ పార్టీ కోసమే అక్కడికి పిలిపించినట్టుగా అయితే తెలుస్తుంది. బర్త్డే పార్టీ పేరుతో ఈ మొత్తం రేవ్ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ ఉంది. ఆ బర్త్డే పార్టీలో అందరూ కూడా మీరందరూ కూడా పాల్గొనాలంటే కూడా ఈ పార్టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బెంగళూరుకు సంబంధించినటువంటి సిసిబిలో ఉన్నటువంటి యాంటీ నార్కోటిక్ విభాగం ఏదైతే ఉంటుందో ఈ యాంటీ నార్కోటిక్ విభాగం అధికారులు పక్కా సమాచారంతో అయితే ఈ దాడి నిర్వహించడం జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్నటువంటి జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ జిఆర్ ఫామ్ హౌస్ లోనే ఈ మొత్తం పార్టీ అంతా కూడా జరగడం జరిగింది. అయితే అర్ధరాత్రి వరకు కూడా అంటే మిడ్ నైట్ 2 గంటల వరకు కూడా ఈ పార్టీ జరుగుతూ ఉండడము, చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా చాలా డిస్టర్బెన్స్ గా ఉండడంతో ఫలానా చోట జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఆ ఫామ్ హౌస్ లో పార్టీ జరుగుతుంది అని పోలీసులకు సమాచారం అందించడం, అప్పటికే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సిసిబిలో ఉన్నటువంటి యాంటీ నార్కోటిక్ విభాగాన్ని కూడా సమాచారం అందడంతో ఏకదాటిగా పార్టీ పైన అయితే రైట్ చేయడం జరిగింది. పార్టీలో
ఏపీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి విమానంలో వచ్చినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొత్తం నిర్వహణ పార్టీకి సంబంధించినంత కూడా నిర్వహించినట్టుగా అయితే ఐడెంటిఫై చేశారు. అయితే ఆ ఏపీ నుంచి వచ్చినటువంటి ఆ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త కీలకమైనటువంటి ఏపీకి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీలు, అదేవిధంగా సినిమా రంగానికి, టీవీ సీరియల్ రంగానికి సంబంధించినటువంటి కొంత కీలకమైనటువంటి వ్యక్తులుగానే భావిస్తున్నారు. కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ లోనే ఈ మొత్తం రేవ్ పార్టీ అంతా కూడా జరగడం జరిగింది. హైదరాబాద్ కు చెందినటువంటి వాసు అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వాసు అనేటటువంటి పక్కనే ఈ మొత్తం పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అతనే దగ్గరుండి మరి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక బెంజ్ కార్ అక్కడే ఉన్నటువంటి పార్టీలో పోలీసులు ఉన్నటువంటి కొన్ని కార్లు ఏవైతే ఉన్నాయో, కాస్ట్లీ కార్లు ఏవైతే ఉన్నాయో, ఆ కాస్ట్లీ కార్లలో ఆంధ్రాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ ను కూడా అక్కడ గుర్తించడం జరిగింది. అసలు ఎవరిది పాస్పోర్ట్ అని వివరాలన్నీ కూడా ఆరా తీయగా అది ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి పాస్పోర్ట్ గా అయితే ఐడెంటిఫై చేశారు. మరి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఎందుకని అక్కడే ఉన్నటువంటి బెంచ్ కార్లో లభ్యమయ్యింది, ఆయన కూడా ఈ పార్టీలో ఏదన్నా అటెండ్ అయ్యారా అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయంతో ఘటనాస్థలంలో 15 పైగా అంటే సుమారు ఒక 15 పైగా కాస్ట్లీ కార్లు ఉండడము, ఆ కార్లు ఉన్నటువంటి నెంబర్ల ఆధారంగా కూడా ప్రస్తుతం వివరాలు ఆరా తీయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి కార్లలో మెర్సిడెస్ బెంజ్ తో పాటు జాగ్వార్, ఆడి కార్లు కూడా లభ్యమయ్యాయి. మరి ఆ కార్లకు సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్స్ ఆధారంగా రైట్ నౌ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే మొదట సాయంత్రం 6 గంటల నుంచి కూడా తెల్లవారుజామున వరకు కూడా ఈ పార్టీ అంతా జరుగుతూ ఉండడంతో చాలా వరకు కూడా ఈ పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉండడంతో అధికారులు అయితే రైడ్ చేయడం జరిగింది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఉదయం 6 గంటల వరకు కూడా, అంటే సోమవారం ఉదయం 6 గంటల వరకు కూడా ఈ పార్టీ అంతా కూడా నిర్వహించారు. అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావడంతో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఆరా తీసినటువంటి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఎవరైతే ఉన్నారో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే సిటీ లోపల ఇన్న అంటే బెంగళూరు సిటీ లోపల పార్టీ నిర్వహిస్తే ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, సిసిబి దాడులు జరుగుతుంది అని ఒక వాళ్ళ ముందస్తు చర్యలో భాగంగానే అవుటర్ జోన్ లో పార్టీ పెట్టుకుంటే, అంటే సిటీ అవుట్కట్స్ లో పార్టీ పెట్టుకుంటే ఎక్కడా కూడా పోలీసులకు తెలిసే అవకాశం ఉండదు కాబట్టి డెఫినెట్ గా ఈ పార్టీని మనము అవుటర్ లోనే పెట్టుకోవాలి అని ముందుగానే ముందస్తు చర్యల భాగంగానే ఈ పార్టీ అయితే నిర్వహించారు. కానీ ఆ పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ముందుగానే ఆ పోలీసులకు, యాంటీ నార్కోటిక్ విభాగం అధికారులకు కూడా తెలియడంతో వాళ్ళు రైట్ చేసి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క పార్టీ ఈ పార్టీకి సంబంధించి అందులో పాల్గొనాలి అన్మోరవర్ ఆ పార్టీలో సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా పెద్ద మొత్తంలోనే డబ్బులు చెల్లించాలి, అంటే డబ్బులు పెద్ద మొత్తంలో చెల్లిస్తేనే ఆ పార్టీలోకి ఎంట్రీ కార్డు ఉంటుంది. సో సుమారు ఒక 30 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. బీజేతో పాటు రేవ్ పార్టీలో మోడల్స్ కూడా కొంతమంది కీలక పెద్ద మోడల్స్ ఎవరైతే ఉంటారో ఆ మోడల్స్ తో పాటు కొంతమంది టెక్కీలు కూడా ఈ మొత్తం ఇందులో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నార్కోటిక్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి క్లూస్ ఆధారంగా అయితే పూర్తిగా కూడా ఎటువంటి డ్రగ్స్ వాడారు, వీళ్ళు తీసుకున్నటువంటి డ్రగ్స్ ఏంటి అనే దాని మీద అయితే వివరాలు ఆదా తీయడం జరుగుతుంది. ఇందులో ఈ పార్టీలో మెయిన్ అట్రాక్షన్ ఉండేందుకు డీజేలు ఎవరైతే ఉంటారు ఆ డీజేలకు సంబంధించి 3 అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. బ్లడీ మాస్కరా అనేటటువంటి డీజే, అదేవిధంగా రబ్జ్ అనేటటువంటి డీజే, అదేవిధంగా ఖైదీ అనేటటువంటి డీజే, వీళ్ళ 3 ఆధ్వర్యంలోనే ఈ డీజే నిర్వహణ కార్యక్రమం జరిగారు. పార్టీలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా అయితే గుర్తించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి అక్కడ దొరికినటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద దుమానమే రేపుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఎందుకని అక్కడ ఆయన పాస్పోర్ట్ లభ్యమయ్యింది అనేది ఇక్కడ బయటికి రావాల్సినటువంటి విషయము. అన్మోరవర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది నటీమణులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పేర్లు బయటకు వచ్చినప్పటికీ కానీ ఇంకా అక్కడ వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కూడా బయటకు రావాల్సింది ఉన్నది. అంటే కొంతమంది హేమా హేమీలు ఎవరైతే ఉంటారో
హేమా హేమీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ డ్రగ్స్ లో డ్రగ్స్ పార్టీ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా అయితే ఐడెంటిఫై చేశారు. మరి వాళ్ళందరూ కూడా ఎందుకనే అక్కడికి వెళ్లారు, వాళ్ళు పార్టీలో అటెండ్ అవ్వడానికి వెళ్లారా, లేకపోతే పార్టీకి సంబంధించిన నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి వెళ్లారు, ఇలా అనేక డౌట్లు అయితే లేకపోలేదు. ఏది అయినప్పటికీ మన స్థలం బెంగళూరులో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఈ జిఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించి మాత్రము కొంత కీలకమైనటువంటి విచారణ జరుగుతుంది. డెఫినెట్ గా ఈ పార్టీలో సినిమా ఇండస్ట్రీ సినిమా రంగానికి అదే విధంగా రాజకీయ రంగానికి సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలు అదే విధంగా బెంగళూరుకు సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ఈ పార్టీలో పాల్గొన్నారు. ఆ వాసు అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వాసు అనేటటువంటి పర్సన్ మొత్తం హైదరాబాద్ కి చెందినటువంటి ఈ వాసు ఎవరైతే ఉన్నారో అతనే దగ్గరుండి మాత్రం దగ్గరుండి ఈ పార్టీ మొత్తాన్ని అంతటిని కూడా నిర్వహించినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ పార్టీలో మాత్రం డెఫినెట్ గా ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా ఏం జరగబోతుంది అనేది చూడాలి. కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులతో పాటు రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారి కోసము ఏపీ నుంచి కొంతమంది యువతలను తీసుకొని వచ్చి అక్కడ ఈ పార్టీ నిర్వహించినట్టుగా అయితే సమాచారం. అంటే ఇప్పటి వరకు మధు మీరు ఇప్పటి వరకు చెప్పినట్లుగా చూస్తే కూడా అంటే ఇంత పెద్ద తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అలాగే రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి బెంగళూరు పోలీసులు అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేసే అవకాశం ఉంటుందంటారు ఈ రేవ్ పార్టీకి సంబంధించి? ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదయ్యింది. నమోదైనటువంటి కేసులో కొంత ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సిసిబి లో ఉన్నటువంటి నార్కోటిక్ విభాగం అంటే బెంగళూరుకి సంబంధించినటువంటి సిసిబి ఏదైతే ఉందో సెంట్రల్ క్రైమ్ బెంగళూరు ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ దానికి సంబంధించినటువంటి నార్కోటిక్ విభాగం వాళ్ళు జరిపినటువంటి ఈ దాడుల్లో చాలా వరకు కూడా డ్రగ్స్ వాడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వాళ్ళు వాడినటువంటి డ్రగ్స్ ఏంటి, ఎటువంటి డ్రగ్స్ వాడారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అక్కడ కొకైన్ తో పాటు ఎండిఎంఏ ఈ రెండు కూడా చాలా కీలకం, ఎందుకంటే వాటన్నిటిని కూడా ఇప్పటికే బెంగళూరు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలలో కూడా చాలా వరకు కూడా నార్కోటిక్ విభాగం అధికారులు పట్టుకుంటున్నారు. ఎవరెవరు వీటిని ఆర్డర్ చేస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా విచారించినప్పుడు కొంతమంది కీలకమైనటువంటి గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్స్ సంబంధించినటువంటి ముఠా నాయకులందరూ కూడా మొత్తం పట్టుబట్టడం జరిగింది. మరి ఇంకా కూడా ఎవరు వీటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చారు అనేది కూడా ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. సో రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రము కొంతమంది బెంజ్ కార్లతో పాటు ఆడి కార్లలో అక్కడికి వచ్చి మరీ అంటే ఏపీ నుంచి అక్కడికి వచ్చి ఈ పార్టీలో జస్ట్ పాల్గొనడానికి అంటే రిలాక్స్ మూడ్ లోకి వెళ్ళడానికి ఈ పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. కానీ పార్టీకి బర్త్డే పార్టీ అనేటటువంటి ఒక కలరింగ్ ఇచ్చేసి బర్త్డే పార్టీ నిర్వహించాము అని ఒకవేళ ఏదైనా జరిగితే ఇది మేము బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకున్నామని చెప్పడానికి, కానీ పైకి అది బర్త్డే పార్టీ చెప్పినప్పటికీ లోపల మాత్రం అంతా కూడా అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా జస్ట్ రిలాక్స్ కోసమే అక్కడికి వచ్చారు. ఆ పార్టీలో పాల్గొనడానికి పెద్ద మొత్తంలోనే లక్షలాది రూపాయల డబ్బులు కట్టి మరీ అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే వచ్చినటువంటి వారందరి కోసము కొంతమంది మోడల్స్ రంగంలోకి దింపారు. ఆ మోడల్స్ వారందరినీ కూడా బుక్ చేసుకుని అక్కడికి తీసుకురావడం, అదేవిధంగా ఆంధ్రకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అక్కడికి ఈ పార్టీ కోసమే ఎంగేజ్ చేసుకుని వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకురావడం అయితే జరిగింది. రైట్ నౌ అయితే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కార్లను స్వాధీనం చేసుకున్నారు. కార్ తో పాటు నార్కోటిక్ విభాగం అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏమైతే వాళ్ళు వాడినటువంటి డ్రగ్స్ ఉన్నాయో డ్రగ్స్ కి సంబంధించినటువంటి కొంత నమూనాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఆ నమూనాలన్నింటినీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఇటువంటి డ్రగ్స్ తీసుకున్నారు, కొకైన్ అది ఎండిఎంఏ డ్రగ్స్ తో పాటు ఇంకా ఏమైనా తీసుకున్నారంటే గంజాయి కావచ్చు లేకపోతే ఇతర డ్రగ్స్ కి సంబంధించినటువంటి పదార్థాలు ఏమైనా తీసుకున్నారా అనే దాని మీద అయితే విచారణ ఇంకా జరుగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.